వెరిఫికేషన్ అంటే జియో ట్యాగింగ్ ఆధార్ ట్యాగింగ్ చేయమన్నారు. ఎందుకంటే ఫొటోస్ తీసుకున్నారు. తీసినప్పుడు కొన్ని ఇళ్ళు అవి ఒకే ఇల్లు రెండు మూడు చూపించాలి అనేది ఉన్నప్పుడు ఒక కుటుంబానికి ఒక ఇల్లు లింక్ చేస్తే కొన్ని ఇల్లు ఉండి అది ఆరు నెలలు బయట కాలం పెట్టింది. హౌసింగ్ పీడీ గారిని కలవటం జరిగింది. రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన అనంతరం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చాచురేషన్ విధానంలో కులము మతము ప్రాంతము పార్టీలకు అతీతంగా భారతదేశంలోనే పేదలందరికీ ఇళ్ళు ఉండాలన్న ఆలోచనతో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారినా ఆ స్కీమ్ పేరు మార్చి ప్రస్తుత ప్రభుత్వం 2.5 సంవత్సరాలైంది ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గృహాన్నన్నా శాంక్షన్ చేసి కట్టించినటువంటి దాఖలాలు లేవు. దాఖలాలు లేకపోగా 2012-13 సంబంధించి 13-14 సంబంధించి కానీ 2015-16 సంబంధించి కానీ ఈరోజుకి పెండింగ్లో ఉన్నటువంటి లెంటల్ లవర్స్ కానీ లేకపోతే స్లాబ్ కానీ క్రింద మట్టానికి కానీ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలా. చేయకపోగా అంబేద్కర్ గారి జయంతోత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి రోజు ఒక మేళాలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మేము 2 లక్షల ఇళ్ళు కట్టియబోతా ఉన్నాం, పేద ప్రజలంతా లబ్ధిదారులుగా అవకాశం ఉంది, ఇళ్ళు ఉపతీసుకోమని చెప్పారు. అంబేద్కర్ గారి జయంతి అయిపోయి రేపు 23కి 100 రోజులు అవుతా ఉంది. పట్టుమని ఒక్క చెంచా ఇసుకు కూడా ఎక్కడా వేయలా. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే కొత్త కొత్తగా జీవోలు తీసుకొస్తా ఉన్నారు. అర్బన్లో అయితే ఒక జీవో నెంబర్ 86, 2.5 సంవత్సరాలు అయితే వచ్చింది కానీ దాని విధి విధానాలు లేవు. ఒక పైసా డబ్బులు ఖర్చు పెట్టలా. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హౌసింగ్కి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తారన్నా తీసుకొచ్చే పరిస్థితి లేదు. 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇవ్వాలా. మిగిలిన లబ్ధిదారులు రకరకాల ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలా. బ్యాంకర్స్ దగ్గర నుంచి కానీ సొంతానికి కానీ ఆ పరిస్థితి లేదు. అధికారులు అడుగుతూ ఉంటే ఇదివరకు కొన్ని తప్పిదాలు జరిగినాయి, వాటిని రెక్టిఫై చేయటానికి వెరిఫై చేస్తూ ఉన్నారన్నాం. మేము అడుగుతూ ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇళ్ళు కట్టిస్తూ ఉంటే ఆ రోజు చాలామంది లబ్ధిదారులు బయటకు వస్తే అధికారులు వెళ్ళి ఎన్యూమినేట్ చేసి వెరిఫై చేసి మరి శాంక్షనింగ్కి ప్రపోజల్స్ పంపినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు తప్పులు జరగటం ఏంటి? ఆ రోజు అధికారులు ఏమైపోయారు? లబ్ధిదారులు ఈరోజు నేను తిరుగుతూ ఉన్నా మా నియోజకవర్గం వేమూరులో చాలా విలేజెస్లో మట్టానికి ఇళ్ళున్నాయి, లెంటల దాకా ఇళ్ళున్నాయి, డబ్బులు లేవు, పూరిగుడిసెల్లో ఇంకా వర్షానికి తడిచిపోయి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అయా మహానుభావు టైంలో మేము ఇళ్ళు కట్టుకుని చాలామంది ఆనందంగా ఉన్నాం, ఈరోజు మా పరిస్థితి పట్టించుకునే నాదుడు లేడని చెబుతూ ఉన్నారు. పత్రికల్లో విలేకరులకో లేకపోతే స్టేట్మెంట్స్కో పరిమితం అవుతున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈరోజుకి విధి విధానాలు జీవోలు తీసుకురాలేదు? ఎందుకు హౌసింగ్ కట్టిస్తలేదు? ఎప్పుడు కట్టిస్తారు అంటే ఎన్నికలు ఒక సంవత్సరంలో వచ్చేటప్పటికి స్టార్ట్ చేస్తారు ఇళ్ళు కట్టించి ప్రజలను మోసం చేయటానికి. చాలా దారుణంగా ఉంది. హౌసింగ్ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఆంధ్ర ప్రజలు మోసపోతూ ఉన్నారు. హౌసింగ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిట్ట నిర్మణ పేదలను ముంచి వర్షానికి ఎండకు తడిచి ఎండిపోయే విధంగా చేస్తారేమన్నారు. కానీ ఖచ్చితంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తేవలసినటువంటి డబ్బులు తేటల్లా పేద ప్రజలను ఆదుకోవటంలా ఈరోజు అనేక సమస్యలతో హౌసింగ్ బోర్డులో ఈరోజు వెరిఫికేషన్స్ అంటూ ఉన్నారు. మీ వెరిఫికేషన్స్ అప్పుడు అధికారులు ఏమైపోయారని కూడా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పనితీరే ఈ రాష్ట్ర పేద ప్రజలను మోసం చేయడానికి హౌసింగ్ బోర్డులో లేకపోతే హౌసింగ్ స్కీమ్నే ఎత్తివేసే క్రమంలోనే అనేకమైన చర్యలు తీసుకోబోతా ఉన్నారు, గమనించమని తెలియపరుస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాల పరిపాలనలో 40 లక్షల ఇల్లు కడితే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల 3 నెలల కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే
45 లక్షల ఇల్లు కట్టించడమే కాకుండా మరో 25 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేయించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా నాయకులు పర్యటిస్తూ ఉంటే ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆనాటి స్వర్ణయుగం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఈనాటి చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి పరిపాలనని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించినటువంటి ఆలోచన చేసినప్పుడు అనేక మంది పేదవాళ్ళు ఇవాళ మేము ఆ రోజు తీసుకున్నటువంటి ఫౌండేషన్ సంబంధించి ఇప్పటివరకు కూడా డబ్బులు రాలేదని ఒక పక్క, మరోపక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా 2 లక్షల ఇల్లు కట్టబోతున్నామనే ఒక భావన కల్పించి శంకుస్థాపన చేసినటువంటి ఆ రాళ్ళు ఇవాళ పునః శంకుస్థాపన చేసినటువంటి రాళ్ళు వెక్కిరిస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి 100 రోజులు అవుతూ ఉంది. రేపు 23వ తారీఖుకి అర్బన్ హౌసింగ్కి సంబంధించి 11,800 ఇళ్ళు గుంటూరులో శాంక్షన్ చేసినట్టుగా అధికారులు కాగితాల మీద చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు వరకు కూడా ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా శాంక్షన్ చేసినటువంటి కాగితం అందించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి చెప్పారు మీరు ఇల్లు తీసేసుకోండి, ఇల్లు ఉన్న ఇల్లు ఊడబెట్టుకోండి, ఇల్లు తీసేయండి, మీకు ఎమ్మటే శాంక్షన్ చేస్తామని చెప్పినటువంటి అధికారులు ఇవాళ ఎక్కడా కూడా ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఆ చెప్పినటువంటి అధికారుల దగ్గరికి వస్తూ ఉంటే ముఖం చాటేస్తూ ఉన్నారు ఇవాళ అధికారులందరూ కూడా. అంటే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలే రాలేదట. ఏ విధంగా లబ్ధిదారులు శాంక్షన్ చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితులు. రూరల్ ప్రాంతానికి సంబంధించి 18,000 ఇళ్ళు శాంక్షన్ చేసినట్లుగా కాగితాల మీద పెట్టారు. అంటే రూరల్ గుంటూరు జిల్లా మొత్తం మీద అసలు వాటికి సంబంధించి అసలు జీవో కూడా రాలా. అర్బన్ సంబంధించి ఒక జీవో వచ్చింది 86 పేరుతో, కానీ రూరల్ ప్రాంతానికి సంబంధించి ఇళ్ళు కట్టుకోవడానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇంతవరకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతగా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీగా ఇవాళ హౌసింగ్ పీడీ గారిని చాలా స్పష్టంగా అడిగాం. మీరు కట్టడం చేతకాకపోతే, ప్రభుత్వానికి అవగాహన లేకపోతే ఎందుకు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు అడుగుతా ఉన్నాం. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద మోసం చేస్తూ ఉన్నారు. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు స్పష్టంగా ప్రజలకు తెలిసేలా మీరందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు చేయాలా. అంతే తప్ప మేము ఇల్లు ఇస్తున్నాం మీరు ఇల్లు కూడా తీసుకోండి, మేము ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం మీరు ఇల్లు కట్టుకోండి అనే రీతిలో ఊరికే పత్రికల్లోనో లేకపోతే టీవీల్లోనో కనబడే విధంగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గ్రామస్థాయి తెలుగుదేశ నాయకులు అధికారులు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. 2.5 సంవత్సరాలు చూసాం ఈ పరిపాలన. ఎందుకంటే గెలిచిన వెంటనే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకతనో ఒక రాజకీయ పార్టీగా తిట్టాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కూడా ముందుకు సాగట్టాలా. కావలసినంత టైం ఇచ్చాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మేము కూడా ఆశపడ్డాం అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉంటారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నిజంగా మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాడనే భావంతో మేము కూడా చూసాం. కానీ మెరుగైనటువంటి పాలన అందించలేకపోగా ఇవాళ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని, ప్రజలకి కనీసం నిలువ నీడలేని విధంగా చేసే కార్యక్రమాలని ఇవాళ తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టింది. దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటగా మేము అధికారులు కలిసి చెప్తా ఉన్నాం. అధికారులకి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. స్పందించకపోతే ప్రభుత్వాన్ని, హౌసింగ్ డిపార్ట్మెంట్ని స్తంభించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తీసుకుంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం.